చేయాలంటే ఉండాల్సింది ఆడ మగ. ఈ సినిమా పగ 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 భయ్య, ఏం సినిమా తీశారు భయ్య, నిజంగా సూపర్ భయ్య, ఏ మాత్రం ఎక్కడ తగ్గలేదు భయ్య. బాబోయ్ పెద్ద పెద్దగా చదువుకుంటే ఏదో రోజు అయిపోతాం సైంటిస్ట్. ఈ సినిమాలో ఉండే మంచి ట్విస్ట్ సూపర్ 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 పగ పగ పగ. ఇవాళ పగ ఈ మూవీ చూశాను భయ్య, నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఇప్పుడే పగ పగ మూవీ ఫ్రీగా చూశానండి. అంటే చాలా రోజుల తర్వాత ఓ సినిమా ఇలాంటి ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకురావడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. సినిమా పగ పగ బగ బగం అంటుందన్న, చాలా బాగుంది నిజంగా. ఇప్పుడే పగ పగ మూవీ ఫ్రీగా చూశానండి. అంటే చాలా రోజుల తర్వాత ఓ సినిమా ఇలాంటి ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకురావడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇంక మూవీ విషయానికి వస్తే మూవీ బాగుందండి. చిన్న సినిమా ఫ్రీగా షో చేశారు, ఇలాంటి సినిమాకి ఎవడెళ్తారు లేదని మీరు అందరూ అనుకుంటారేమో, నిజంగా చాలా బాగుంది సినిమా. అంటే మనం పెద్ద సినిమాలు ఈ మధ్య చూస్తున్నాం రొట్ట సినిమాలు, కానీ ప్రమోషన్స్ ఉత్తగా చేసేస్తున్నారు. సో అలాంటి సినిమాలతో పోలిస్తే ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమా బెటరు. నిజంగా డైరెక్టరు చాలా బాగా తీసుకున్నారు సినిమాని. ఈ సినిమా మేమెందుకు చూడాలి అని అంటే, మహేష్ బాబు గారి ఫ్యాన్స్కే ఒక అద్భుతమైన సీన్ ఉంది సినిమాలో, పోగ్రీలో ఒక అద్భుతమైన సీను. ఈ సినిమాకే మల్టీవర్స్ అనేది చాలా బాగా కనెక్ట్ చేశారు, అది చాలా బాగుంటుంది. హీరో అభిలాష్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. హీరో గారి కంటే కూడా విలన్గా శివారెడ్డి గారు తమ్ముడు గారు సంపత్ గారు, అతను చాలా బాగా చేశారు. అతను ఇంతకుముందు మీకు అశ్వత్థామ సినిమాలో యాక్ట్ చేశారు, క్రాక్లో కూడా యాక్ట్ చేశారు. తన విలనిజం బాగుంది. కోటి గారి క్యారెక్టర్ మ్యూజిక్కే కాకుండా ఆయన క్యారెక్టర్ కూడా బాగుంది. బెనర్జీ గారి ట్విస్ట్ అయితే ఎక్సలెంటు. ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాని ఎంకరేజ్ చేయండి, అందరికీ నచ్చుతుంది. సినిమా పగ పగ బగ బగం అంటుందన్న, చాలా బాగుంది నిజంగా. అంటే కామెడీ అయితే ఒకటి గడ్డిలానా మైక్రోస్కోప్లో ఎట్లా తీస్తామో అలాగ చూపించిన పిచ్చ కామెడీ ఉంది. అసలు లవ్ స్టోరీ కూడా చాలా బాగుంది. ఒక తండ్రి మాత్రం చాలా బాగా అసలుకి తన ప్రేమ చూపిస్తే ఎలా ఉంటుంది అమ్మాయి మీద, ఇలా చూపిస్తే ప్రతి తండ్రి బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఫైట్స్, వీరో ఫైట్స్ చేయలేడు అనుకున్నాను కానీ చాలా బాగా చేసినాడు ఫైట్స్. అయితే ఓవర్గా అయితే చాలా బాగుంది, చిన్న సినిమా అయినా కానీ చాలా బాగుంది. ఇంకోటి ఫ్రీగా అందరు చూడడానికి టికెట్స్ కూడా చాలా ఇస్తున్నావు ఫస్ట్ షో, చాలా బాగుంది ఇస్తుంది అన్న. ఇంకా చెప్పలేం కదా, ఒకవేళ పెద్ద పెద్ద వస్తే చెప్పలేం ఇంకా రాదు, ఎందుకంటే డామినేట్ చేయొచ్చు. స్టోరీలు అయితే బాగానే ఉంది. ఒక పగ అంటే ఒక తన అల్లుని కాపాడుకోసం అంటే ఫస్ట్ అతనే ప్లాన్ చేసి ఉంటాడు. ప్లాన్ చేసి అంటే ఇప్పుడు ఎవరికైనా సరే బాధ ఉంటుంది కదా, తన కూతురు వేరే వంతును పోతే అలాంటిది వేసేది. ఇంకా తర్వాత ఆ కిల్లర్ నుంచి తన అల్లుని కాపాడుకుంటారు చూడు, అసలుకి అది అసలు ఊహించలేదు నిజంగా. అంటే చాలా బాగుంది థ్రిల్లింగ్గా, చాలా బాగుంది సినిమా అయితే. సినిమా వచ్చేసి బాగుంది భయ్యా. చిన్న సినిమా పెద్ద సినిమా అని చూడకండి, ఇండస్ట్రీని ఖచ్చితంగా బతికించాలనుకుంటే ప్రతి ఒక్క అంటే సినిమా మీద అభిమానం ఉన్న వ్యక్తి, ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఖచ్చితంగా చూడాలి భయ్య. డైరెక్షన్ తీసిన విధానం కానీ ఆ డైరెక్టర్ గారు తీసిన విధానం సినిమాకి ప్రాణం పెట్టి చేశారు భయ్య. సినిమా లాస్ట్లో ట్విస్టు అసలు క్లైమాక్స్ అదిరిపోయింది భయ్య, అసలు క్లైమాక్స్ ఎవ్వరు ఊహించారు భయ్య. అది ఒక ట్విస్ట్ భయ్య, అంతే, ట్విస్ట్లో మిగిలిపోయింది. మీరు సినిమా చూడండి ఖచ్చితంగా, సినిమాని మాత్రం సినిమాలా చూడండి భయ్య. చిన్న సినిమా పెద్ద సినిమా చూడకండి, ఓకేనా? తెలుగు ఇండస్ట్రీని బతికించండి భయ్య. కిల్ ద ఫైరసీ, ఫైరసీ మాత్రం ప్రోత్సహించండి భయ్య, అసలు ఫైరసీ చేయకండి. సినిమా అతను బాగుంది భయ్య. ఓవరాల్గా సినిమా అంటే డైరెక్షన్ విధానం కానీ పాటలు కానీ ఒక రక్త చరిత్ర ఆ మోడల్ ఉంది భయ్య, ఆ విధంగా ఉంది భయ్య. పగ 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 ఇవాళ పగ ఈ మూవీ చూశాను భయ్య, నాకు చాలా బాగా అనిపించింది. అంటే లైక్ ఒక ఇంట్రెస్టింగ్ మూవీ అన్నమాట. బేసిక్ ఏంటంటే ఇప్పుడు థ్రిల్లర్స్ ఉన్నాయి కదా, ఒక ఇంట్రెస్టింగ్ డ్రామా లెక్క సాగింది బేసిక్గా. అండ్ పాటలు చాలా బాగున్నాయి. కోటి గారు తెలిసింది, ఆయన గురించి మనం చెప్పనక్కర్లేదు. దాంతోపాటు కోటి గారు ఈ మూవీలో హీరోయిన్ ఫాదర్లేక్ యాక్ట్ చేశారు. ఆయన యాక్టింగ్ చాలా బాగుందండి. అంటే బేసిక్గా చాలా సినిమాలు చేయమని ఈ మధ్య సినిమాలు కూడా చేస్తున్నారు. అంటే ఒక మిక్స్డ్ షేడ్ అనమాట, నెగిటివ్ ప్లస్ పాజిటివ్ షేడ్ ఉంటుంది. ఆయన చాలా బాగా చేశారు. హీరోయిన్ హీరో యాక్టింగ్ బాగుంది. కొత్త హీరో అయినా కానీ ఆయన ఇదివరకు మనకు అంటే మనకి తెర వెనుక ఉన్న హీరో అతను, ఈ ఇప్పుడు తెర ముందుకు వచ్చాడు, చాలా బాగా చేశారు. చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజు కష్టపడుతున్నాను. మీ అందరికీ ఇష్టమైన వ్యక్తి శివారెడ్డి వాళ్ళ సొంత తమ్ముని నేను. ఇందులో మున్నా క్యారెక్టర్ ప్లే చేశాను, హీరో గారికి ఆపోజిట్ క్యారెక్టర్. చాలా హ్యాపీగా ఉంది. అసలు అంతా కూడా వచ్చి మమ్మల్ని ఇలా అప్రిషియేట్ చేస్తుంటే అసలు మాటలు కూడా రావట్లేదు. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు. ఈ సినిమాని చిన్న సినిమా ఈ రోజుల్లో రిలీజ్ చేయడమే చాలా కష్టమండి. అలాంటి మా ప్రొడ్యూసర్ ముందుకొచ్చి రిలీజ్ చేశాడు. సో మీరు అందరూ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసే ప్రయత్నంలో అన్న, ఇది చిన్న సినిమా కాదు, ఒక మంచి సినిమా.